చికెన్ కేజీ తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు ముక్కలు అన్నమాట. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేశాను. ఇది పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను, తర్వాత ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇవి కలిపేసి ఒక అరగంట అట్లా పక్కన పెట్టేసుకొని తర్వాత మనం పొయ్యి దగ్గరికి వెళ్ళాలి. అరియాల చికెన్ కూర వండుతున్నాము. నూనె పోసుకోవాలి, కొంచెం ఎక్కువే నూనె పోసుకుంటే బాగుంటుంది కూర. కేజీ చికెన్ కదా, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మళ్ళీ కొంచెం దీంట్లో పసుపు, కొంచెం ఉప్పు, కరిపెండంత ఉప్పు చూసుకుని మళ్ళీ వేసుకున్నాం. తర్వాత వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేగినవి కదా, ఇప్పుడు చూడండి ఎలా వేగినాయో. ఇలా వేగిన తర్వాత దాంట్లో మళ్ళీ మనము ఇందాక దాంట్లో ఒక స్పూనే వేసుకున్నాం అల్లం ఉల్లిపాయ పేస్ట్, మళ్ళీ దీంట్లో ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. వేసుకొని ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఈ 3 కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నూనెలో కారం వేసుకుందాం. ఇప్పుడు కారము మీకు ఎంత ఘాటుగా కావాలనుకుంటే అంత ఇదిగా వేసుకోవచ్చు. మేమైతే బాగా ఘాటుగానే తింటాము, అందుకని కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను నేను. ఈ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. చూసారుగా ఇది ఎలా వేగిందో. ఇది ఎట్లా వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకున్నాను. చికెన్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దాని మొత్తం అంతా ఇలా కలుపుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా అయిన తర్వాత చూసి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూపిద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంది. చూసారుగా ఎలా ఉందో. ఇంకా కొద్దిగా ఇవ్వాలి. కూర అయిపోయింది, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకొని తర్వాత ఇది పొడి మసాలా. ఇంట్లో తయారు చేసుకున్న పొడి మసాలా అండి, గరం మసాలా. ఇంట్లోనే తయారు చేస్తాను, చాలా బాగుంటుంది అన్నమాట మనం ఇంట్లో తయారు చేసుకుంటే, బయట నుంచి కొనుక్కురాకోకుండా. ఒక్క సెకండ్ ఉంచేసి మనం ఆపేద్దాం. కూర అయిపోయింది. పసుపు, కారము, గరం మసాలా, సాంబార్ పళ్ళు, మరి రసం పళ్ళు అన్నీ నేను ఇంట్లోనే తయారు చేస్తాను. బయట నుంచి అసలు ఏమీ పళ్ళు కొనుక్కురామండి.
ఇట్లనే తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మన ఆరోగ్యానికి మంచిది. చూసారా ఎంత బాగుందో చూర. సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. వేడి వేడి హర్యానా చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది అండి కూర, మళ్ళీ మళ్ళీ వదలకుండా తింటారు మీరు.